हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल हिमा शैलजा होम टिप्स एंड व्लॉग्स। मैं चैनल का नचते लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेसको। अलगे मैं चैनल का मुझे एवरना चूसते सब्सक्राइब चेसको बेल अकाउंट क्लिक चेयडम मर्चिपोद्दु। अंड मैं टॉपिक वच्चेसि हेयर गुरिंचि अंडि। सो मनम हेड बाथ चेसे मुंदर हेयर नि हेयर के एमैते अप्लाई चेसुकुंटे मन हेयर सिल्की गा సాఫ్ట్ గా ఉంటుంది అండ్ స్మూత్ గా చిక్కు కూడా ఎలా ఈజీగా వస్తుందో అని చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను। అండ్ తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత మనం హెయిర్ డ్రై అనేది ఎలా చేసుకోవాలి అనే దాని గురించి రోజు చెప్పుకుందాం అన్నమాట మన వీడియోలో। సో ఇక్కడ నా హెయిర్ అయితే మీరు చూస్తున్నారు కదా, సో ఎర్లీ మార్నింగ్ అండి, నా ముఖం చూడండి ఎలా ఉందో జిడ్డు జిడ్డుగా। సో హెయిర్ అయితే నేను రిమూవ్ చేస్తున్నాను, పాయిల్ పాయిల్ విడదీస్తూ ఉన్నాను అన్నమాట। నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కున్న క్లిప్ అవన్నీ తీసేసి నేను ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాను। అది కూడా మనం హెడ్ బాత్ చేస్తాం, ఒక గంటలో హెడ్ బాత్ చేస్తాం అనగా ఒక గంట ముందు ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి। సో నేను ఇక్కడ ఆయిల్ అనేది ఎందుకు అప్లై చేస్తున్నాను అంటే, మనం హెయిర్ ప్యాక్స్ కానివ్వండి, హెయిర్ మాస్క్స్ కానివ్వండి, ఎమర్జెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యారేజ్కి వెళ్ళాలండి, సో మ్యారేజ్కి వెళ్ళడం కోసం ఇక్కడ నేను హెడ్ బాత్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను అన్నమాట। సో ఎమర్జెన్సీ టైంలో మనకి హెయిర్ ప్యాక్స్ హెయిర్ మాస్క్ అప్లై చేసుకునేంత టైం ఉండదు కాబట్టి తయారు చేసుకొని, సో మనకి ఆయిల్స్ అయితే అవైలబుల్గా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను పారాచూట్ ఆయిల్ అనేది నా హెయిర్కి అప్లై చేస్తున్నాను। అది ఎందుకు అప్లై చేస్తున్నాను అంటే, నా హెయిర్ కొంచెం ఒత్తుగా ఉంటుందండి, కొంచెం లావుగా ఉంటుంది, అలాగే రఫ్గా కూడా ఉంటుంది అన్నమాట, చూడడానికి చాలా చాలా రఫ్గా ఉంటుందండి, మందం ఒక్కొక్క వెంట్రుకం మందంగా ఉంటుంది, అలాగే వెయిట్ ఉంటుంది అన్నమాట, అండ్ చూడడానికి కూడా కొంచెం రఫ్గా కనిపిస్తూ ఉంటుంది। సో ఆ రఫ్నెస్ పోయి సాఫ్ట్గా ఉండడం కోసం నేను ఇక్కడ ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను అన్నమాట। మీరు ఏ ఆయిల్ అయినా సరే హెయిర్కి అప్లై చేసుకోవచ్చు। నేనేంటంటే ఇక్కడ డైలీ నేను అప్లై చేసే ఆయిల్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ అండి, ఫిగారో ఆలివ్ ఆయిల్ అంటే నేను డైలీ అప్లై చేస్తాను। బట్ ఇక్కడ నేను ఒక గంటలో మళ్ళీ హెడ్ బాత్ చేయాలి కాబట్టి పారాచూట్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాను అన్నమాట। సో ఇక్కడ నా హెయిర్కి చాలా ఆయిల్ పడుతుందండి, చాలామందికి పొడవు హెయిర్ ఉంటుంది, నాది జస్ట్ మోకాళ్ళ పైకే ఉంటుంది, నా హెయిర్ అయితే మోకాళ్ళ కిందకి ఇంకా అరికాలు వరకు ఉండే జుట్టు పొడవు ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు। బట్ నా హెయిర్ ఏంటంటే లావుగా ఉంటుందన్నమాట, వాళ్ళందరూ ఏంటంటే సన్నగా ఉంటాయి, పొడవుగా ఉన్నా సన్నగా పల్చగా ఉంటాయి, బట్ నా హెయిర్ అలా కాదు, కొంచెం ఒత్తుగా ఉంటుంది। సో అప్పుడు ఏంటంటే ఇలా ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందన్నమాట, సో నాకు చాలా చాలా ఆయిల్ పడుతుంది, అండ్ ఆలివ్ ఆయిల్ అనేది చాలా కాస్ట్ కాబట్టి నేను ఇక్కడ నాకు అనుకూలంగా ఉన్న ఆయిల్ పారాచూట్ ఆయిల్ని నేను హెడ్ బాత్ చేసే ముందర అప్లై అయితే చేసుకుంటున్నాను। సో ఇక్కడ నేను ఎలా అప్లై చేసుకుంటున్నానో మీరు వీడియోలో క్లియర్గా చూస్తూ ఉన్నారు కదా, హెయిర్ మొత్తం కూడా చివర్ల వరకు కూడా నేను ఈ హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను, అండ్ మాడు భాగంలో మొత్తం హెయిర్ మొత్తం, బికాజ్ ఆఫ్ నాకు జస్ట్ స్మూత్నెస్ అండ్ సాఫ్ట్నెస్ కోసం మాత్రమే నేను ఇక్కడ ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను। తర్వాత ఇక్కడ నేను వితౌట్ మేకప్ నా ఫేస్ చూసారు కదా, హెడ్ బాత్ చేసిన తర్వాత నా టవల్ చుట్టుకొని ఉన్నాను। సో ఇప్పుడు హెయిర్ టవల్ తీసేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి, ఫుల్ ఆఫ్ వాటర్ అంటే నీళ్ళతోటి తడితడిగా ఉంటుందన్నమాట జుట్టు। సో ఇక్కడ నేను హెయిర్ డ్రై చేసుకున్నాను, సో నేను ఇక్కడ ఏంటంటే హెయిర్ డ్రై చేసేటప్పుడు బయట మాత్రమే హెయిర్ అనేది ఆరబెట్టుకుంటాను, ఇంట్లో కొంచెం వెంట్రుకలన్నీ అవి పడుతూ ఉంటాయని చెప్పేసి, సో ఈ వీడియోలో సైడ్స్ తీసేయండి మా వారి బట్టలు అవన్నీ మీకు క్లియర్గా కనిపించాలి కాబట్టి। అండ్ ఇక్కడ చూసినా కదా నా హెయిర్ చాలా తడి తడిగా ఉంది, సో ఇక్కడ నేను ఏంటంటే హెయిర్ స్లాపింగ్ అనేది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను, లెఫ్ట్ రైట్ ఫ్రంట్। అండ్ ఇక్కడ మనము చాలామంది ఏంటంటే తెలిసి చేస్తారో తెలియక చేస్తారో అండి, యాజ్ ఎ బ్యూటీషియన్గా నా సజెషన్ ఏంటి అంటే డ్రై మిషన్స్ ఐ మీన్ హెయిర్ డ్రయర్స్ ఉంటాయి కదా, సో అవి యూస్ చేయకండి, బికాజ్ ఆఫ్ ఐ యూస్ చేయడం వల్ల మీ హెయిర్ అనేది చిట్లిపోతుంది, అలాగే పెరగదు కూడా, ఇది మీకు తెలుసో తెలీదో, తెలిస్తే మంచిదే తెలియకపోతే తెలుసుకోండి। మీరు ఎలా అయినా సరే హెయిర్ డ్రై అనేది టవాల్తోటే హెయిర్ డ్రై చేసుకోవచ్చు, సో ఇలా చేసుకుంటే మీరు జిట్టు అనేది త్వరగా ఆరుతుంది అన్నమాట। ఎట్టి పరిస్థితుల్లో హెయిర్ డ్రై మిషన్స్ అయితే వాడొద్దు, వాడడం వల్ల హెయిర్ చిట్లిపోతుంది అలాగే హెయిర్ పెరగదు కూడా। సో ఇక్కడ నా హెయిర్ చాలా తడితడిగా ఉంది, అండ్ అన్నీ ఎక్కడ అక్కడ అతుక్కుని అతుక్కుపోయి ఉన్నాయి కదా, విడివిడిగా లేవు, మనం ఇక్కడ నేను స్లాబ్స్ ఇస్తూ ఉంటాను హెయిర్కి, సో హెయిర్ బీటింగ్ చేస్తూ ఉంటాను, కొంచెం కొంచెం ముందుకు పోయే కొద్దీ నా హెయిర్ ఏంటంటే పాయలు పాయలు విడిపోయి
చూడడానికి డ్రైగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నాకు ఇక్కడ ఏంటంటే చాలా కష్టంగా ఉన్నిందండి వీడియో చేయడానికి ఇది, బికాజ్ ఆఫ్ నేను మ్యారేజ్కి వెళ్ళాలని చెప్పాను కదా. సో మ్యారేజ్కి టైం అయిపోతూ ఉంది, 11:30కి తరంబరాలు. పిల్లల్ని అయితే రెడీ చేసేసాను కానీ నేనైతే రెడీ అవ్వలేదు. సో ఒక పక్క టైం అయిపోతూ ఉంది, బట్ మళ్ళీ ఈ వీడియో మిస్ అయింది అనుకోండి మళ్ళీ నేను హెడ్ వాచ్ చేసి మళ్ళీ సపరేట్గా చేయాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఆల్రెడీ హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకున్నాను కాబట్టి. సో రన్నింగ్లో మీకు ఈ వీడియో కూడా కలిసి వస్తుందని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేశాను. అండ్ చాలా ఫాస్ట్ టైం అయిపోతుంది అని చెప్పేసి సో టక్కటక్క హెయిర్ స్లాబ్స్ కూడా ఇచ్చేసుకున్నాను అనమాట. సో అందుకే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్గా చేసుకో, షార్ట్ హెయిర్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇక్కడ నేను ఏంటంటే ఓన్గా చేసుకుంటున్నాను, అదే కాక కొంచెం లాంగ్, అలాగే నాకు తడి మీద కాబట్టి వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ నా హెయిర్ అసలుకే వెయిట్ అనమాట. సో కొంచెం బరువు ఉంటుంది నా హెయిర్ అయితే, ఇట్లా జడ ఇట్లా పట్టుకొని ఇట్లా ఎత్తినా కూడా చాలా బరువు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ నాకు కొంచెం హెడేక్ కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. సో అందుకే ఎప్పుడు చూసినా నేను హెయిర్ కొంచెం ఆయిల్ అనేది ఎప్పుడు ఉంటుంది నా హెయిర్కి. సో ఇక్కడ బరువు నా హెయిర్ బాగా వెయిట్ ఉంటుంది బికాజ్ ఆఫ్ మందం ఉంటుంది కదా. నాకు ఫ్రంట్ సైడ్ హెయిర్ తక్కువగా ఉంటుంది కానీ బ్యాక్ మాత్రం బాగా మందంగా ఉంటుంది నా హెయిర్. సో ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్, ఐ మీన్ రైట్ సైడా లెఫ్ట్ సైడ్ టూ సైడ్స్ కూడా హెయిర్ స్లాబ్స్ అనేవి ఇస్తూ ఉన్నాను, ఐ మీన్ హెయిర్ బీట్ చేస్తూ ఉన్నాను. సో ఈ విధంగా మీరు హెయిర్ బీట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీ హెయిర్ అనేది డ్రై అవుతుందన్నమాట. అండ్ అలాగే మనకి హెయిర్ డ్రైయర్ యూజ్ ఉండదన్నమాట. సో కొంచెం టైం పడుతుంది, బట్ మీరు ట్రై చేస్తే వచ్చే నష్టం అయితే ఏం లేదు. అండ్ మోరో దీనికి టైం ఎన్నిసార్లు బీట్ చేసుకుంటారో అది మీ ఇష్టం అండి. 20-30 టైమ్స్ అయినా బీట్ చేసుకోవచ్చు హెయిర్ బీట్స్, అది మీ హెయిర్ని పట్టి ఉంటుందన్నమాట. సో నా హెయిర్ కొంచెం లాంగ్ మందం కాబట్టి నాకు కొంచెం టైం పడుతుంది. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్లు హెయిర్ బీట్ ఎంత చేసుకున్నా కానీ నా హెయిర్ అయితే ఆరలేదండి. నేను అలాగే తడి మీదనే చిక్కు కూడా తీసుకోకుండా టైం అయిపోతుందని చెప్పేసి పెళ్ళికి వెళ్ళిపోయాను. అండ్ ఇక్కడ నేను ఎంతసేపు ఉన్నా నేను జుట్టు బీట్ చేయడం గురించి ఆలోచించడం లేదు. నా ముఖం ఎలా కనిపిస్తుందో దీంట్లో కెమెరాలో, ఆ తర్వాత నా ఫేస్ వితౌట్, అంటే నేను వీడియో చేశానంటే ఖచ్చితంగా బొట్టు కుంకుమ కాటుకు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను. బట్ ఈ వీడియోలో మీకు ఎలాగైనా సరే ఈ హెయిర్ స్లాపింగ్ అనేది చూపించాలని చెప్పేసి నేను ఫస్ట్గా తడి మీద ఉన్నప్పుడు చూపించాలనేసి మేకప్ ఏం లేదన్నమాట ఫేస్కి. అండ్ యాక్చువల్గా నేనేం పెద్దగా మేకప్ ఏం వేయను, కాకపోతే బొట్టు కాటుక అవి నార్మల్గా పెట్టుకుంటాము. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా లేవు, చెవులకి ఎలా ఉంటాయో నా ఫేస్ అని మళ్ళీ మీరు చూస్తే మళ్ళీ ఎలా కామెంట్ చేస్తారు. ఈ థాట్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఎదురుగా మా వారు కూర్చొని ఉన్నారు, ఆయన చూస్తూ ఉన్నారనమాట. ఓ పక్క మ్యారేజ్కి టైం అవుతుంది. సో మా వారైతే పాపం నా ఫేస్ చూసుకుంటా కూర్చొని ఉన్నారు ఎట్లా చేస్తుందా అని. అందులోనూ నాకు కొంచెం హెల్ప్ చేశారండి, హెయిర్ ఫ్రంట్ సైడ్ వేసుకుని బీట్ చేసేటప్పుడు సరిగ్గా వీడియో కనిపిస్తుందో లేదో చూడు బావా అని చెప్తే పాపం చూశారు. సో ఇక్కడ నా దృష్టి అంతా నా ఫేస్ పైనే ఉంది, మళ్ళీ మీరు చూసి నా ఫేస్ని ఏమంటారో ఏమో అనేసి. బట్ వన్ థింగ్ అండి, ఎవరికి దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన అందం వాళ్ళకి ఇస్తాడు. సో ఒకరి అందం గురించి కామెంట్ చేసే రైట్ మనకైతే లేదు. సో కొంతమంది బ్లాక్ ఉండొచ్చు, కొంతమంది వైట్ ఉండొచ్చు, కొంతమంది చామంచాయి ఉండొచ్చు. సో ఒకరి అందం గురించి ఎప్పుడు కూడా మాట్లాడకండి, ఎవరితో కూడా అలా డిస్కస్ చేయకండి. ఫస్ట్ మనం ఎలా ఉన్నాము ఏంటి అనేది మాత్రమే చూసుకొని తర్వాత పక్కన వాళ్ళ గురించి మాట్లాడాలి. సో ఇక్కడ నేనైతే నేను బాగానే ఉన్నాను అనిపిస్తుంది వితౌట్ మేకప్, అసలు ఫేస్కి కానీ చెవులకు కానీ మెడలో కానీ ఏం లేవు. సో రోజు అన్నీ పెట్టుకునేదానికంటే ఏం లేకుండా ఉన్నప్పుడే నా ఫేస్ కొంచెం బాగుందేమో అనిపిస్తుంది. సో నా ఫేస్ ఎలా ఉందో కూడా మీరు చూసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. నా దృష్టి మొత్తం నా ఫేస్ పైనే ఉంది, నాకు ఎలా కామెంట్స్ వస్తాయో ఏమో అనేసి, నో ప్రాబ్లం. అండ్ ఇంకోటి ఏంటంటే నేనైతే న్యాచురల్ బ్యూటీ అనండి, చెత్త చెత్త మేకప్లు అట్లాంటివి వేసి వీడియోస్ అయితే చేయను, న్యాచురల్గానే చేసేస్తాను విత్ మై స్మైల్. సో నా స్మైల్ చాలామంది బాగుందని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తున్నారు, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను నవ్వాలని నవ్వనండి, నా ఫేస్లోనే ఆటోమేటిక్గా నవ్వు అనేది అలా కనిపిస్తుంటుంది అనమాట, నేను మాట్లాడినా తుమ్మినా దగ్గినా. సో
నవ్వినప్పుడు కూడా నా పళ్ళు మొత్తం కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అలా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా నా హెయిర్ స్లాపింగ్ వీడియో, చాలా చాలా టైం పట్టింది. సో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఇక్కడేనండి. మా వారికి నేను చెప్పింది కొంచెం వీడియో చూస్తూ ఉండు, నా హెయిర్ మొత్తం కనిపిస్తుందా లేదా అనేసి. బట్ ఇక్కడ హెయిర్ కట్ అయింది. సో ఫ్రంట్ సైడ్ స్లాపింగ్ కూడా నాకు టవల్కి చుట్టుకుపోతుంది అన్నమాట హెయిర్ మొత్తము కూడా. సో అందుకే కొంచెం కష్టంగా ఉంది. ఇలా చేసుకునేటప్పుడు నాకైతే షోల్డర్ పెయిన్ కూడా వచ్చేసిందండి, ఎందుకంటే ఆ వాటర్ వెయిట్కి ఆ హెయిర్ వెయిట్కి ఆ టవల్ కూడా హెయిర్ మొత్తం చుట్టేసుకుంటూ బలే విసిగించేసింది. అయినా సరే ఇంకా మీకోసం ఎలాగో వీడియో చేయాలనేసి ఇంకా ఫాస్ట్గా టైం ఏమో అయిపోతూ ఉంది. ఇంకా అలాగే జడ వేసుకొని అలాగే పెళ్ళికి అయితే వెళ్ళిపోయాను. సో ఫైనల్గా నా హెయిర్ కొంచెం డ్రై అయింది అనుకుంటున్నాను, కొంచెమే డ్రై అయింది, పూర్తిగా అయితే డ్రై అవ్వలేదు. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా చూస్తున్నారు కదా. సో ఇదండి, ఈ విధంగా నేను ఏదైనా హెయిర్ మాస్క్ కానివ్వండి, హెయిర్ ప్యాక్ అని అప్లై చేసుకున్నప్పుడు హెడ్ వాష్ చేసే ముందు అలా ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాను, అలాగే హెడ్ వాష్ చేసిన తర్వాత ఇలా హెయిర్ డ్రై అనేది చేసుకుంటాను. సో మీరు కూడా హెయిర్ డ్రై మిషన్స్ అయితే ఎక్కువగా యూజ్ చేయకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కానీ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వితౌట్ ఎనీ ముఖానికి ఏం లేకుండా ఎలా ఉందనో కూడా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.